ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవునితో సంబంధము కలిగిన వారు కాక దీనికి ఎవ్వడూ కూడా జవాబు చెప్పలేడు. ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మేము శకునగాండ్రము, మేము మాంత్రికులము, మేము గారడి విద్య గలవారము, మేము కల్దీయులము, కానీ దేవునితో కనెక్షన్ ఉన్నవారి మాత్రము మేము కాదు. ఈరోజు నీకున్న సమస్య తీర్చగలిగింది కేవలము దేవుని చేత అపాయింట్ చేయబడిన వారి వల్లే సాధ్యము. ఇండైరెక్ట్గా శకునగాండ్రు ఒప్పుకుంటున్నారు, మేము దేవుని చేత అపాయింట్ చేయబడలా. మాంత్రికులు ఒప్పుకుంటున్నారు, మేము దేవుని చేత అపాయింట్ చేయబడలా. గారడి విద్య వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మేము దేవుని చేత అపాయింట్ చేయబడలా. మాకు దేవునికి ఏ సంబంధం లేదు. మరి ఈ మంత్రాలు, ఈ శక్తులు, ఈ తంత్రాలు ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా మేము కల్పించుకున్నవే మనుషులను మోసం చేయడానికి. మాకు దేవునికి ఏ సంబంధము లేదు అని చెప్పి బబులోను దేశములో ఉన్న గారడి వాళ్ళు, మాంత్రికులు, శకునగాండ్రు, కల్దీయులు తేల్చి చెప్పేశారు. ఇండైరెక్ట్గా మనకి చెప్తున్నారు ఏమని? గారడి వాళ్ళు నమ్మకండి అని, శకునగాండ్ర నమ్మకండి అని, ఈ మాంత్రికులను నమ్మకండి అని, ఈ మనుషులు కల్పించుకున్న మాయ విద్యలు నమ్మకండి అని. ఇవి ఏవి కూడా మనిషి నిజమైన సమస్య గుండా వెళుతున్నప్పుడు, తీవ్రమైన సమస్య గుండా వెళుతున్నప్పుడు ఇవి ఏవి కూడా పనిచేయవని. కేవలము దేవుడు ఒక్కడే మనిషి కలిగి ఉన్న తీవ్రమైన సమస్యకు పరిష్కారము చూపించగలడని వీళ్లే సాక్ష్యమిచ్చేశారు. ఆనాడు రాజును కళ బహుగా బాధించింది. ఈరోజు నీ జీవితాన్ని ఏదైనా బాధిస్తుందా? అనారోగ్యము బాధిస్తుందా? అపజయము బాధిస్తుందా? ఆర్థిక ఇబ్బందులు బాధిస్తున్నాయా? అనుమానము బాధిస్తుందా? ఉద్యోగంలో కొన్ని సమస్యలు బాధిస్తున్నాయా? వ్యాపారంలో కొన్ని పరిస్థితులు బాధిస్తున్నాయా? లేక భర్త బాధిస్తున్నాడా? భార్య వేధిస్తుందా? బిడ్డల భవిష్యత్తు నీకు నెమ్మది లేకుండా చేస్తుందా? దిగులు పడమాకు, దేవునికి అప్పగించు. ఆనాడు తాను నలుదిక్కులా చూశాడు, తనకు సమాధానం వస్తుందేమో. నలుదిక్కుల నుంచి రాజుకు సమాధానం రాలా. మరి ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుంచి వచ్చింది. అయ్యా అమ్మా, నీకు నలుదిక్కుల నుంచి సమాధానం రాదు, తూర్పు నుండి రాదు, పడమర నుంచి రాదు, పైనుంచే నీకు సమాధానం వస్తుంది. మనస్ఫూర్తిగా నీ కష్టాన్ని, నీ వేదనను ప్రభువుకు అప్పగించు. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? నాయన అన్నాడు నెబుకద్నెజర్ని. ఆ కళ బహుగా భయక్రాంతునిగా చేసింది. ఆ కళ రావడం వల్ల మనసు వికలాకకలమైపోయింది, మనసు వీగిపోయింది, నిద్ర కూడా పట్టకుండా పోయింది. ఉన్నారేమో నాయన ఈరోజు అధికారంలో ఉన్న, హోదాలో ఉన్న, పదవిలో ఉన్న నాయన ఆస్తిపాస్తులు ఉన్న, ఏదో ఒక సమస్య వారికి నిద్ర పట్టకుండా చేస్తుందేమో, నెమ్మది లేకుండా చేస్తుందేమో. అట్టి వారిని కనికరించి, వారు నీ వైపుకు తిరిగి నీకు తమ సమస్యను చెప్పుకొని ప్రశాంతంగా జీవించే మహాభాగ్యాన్ని, రక్షణ ఆనందాన్ని వారికి ప్రసాదించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.